హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మింత్రా నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కేటగిరీ మేనేజ్మెంట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే వీళ్ళు క్లియర్గా అయితే ఇవ్వటం జరిగింది. సో బ్రాండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ బట్ నాట్ లిమిటెడ్ టు ఇన్వెంటరీ మేనేజ్మెంట్, గ్రోత్ మేనేజ్మెంట్, ప్రాఫిటబిలిటీ మేనేజ్మెంట్, మేనేజింగ్ పేమెంట్ ప్రాసెస్. సో మీరు చేయాల్సిన వర్క్ ఫ్రెండ్స్ ఇది. సో పేమెంట్ ప్రాసెస్కి సంబంధించి కానీ, ఆన్బోర్డింగ్ న్యూ బ్రాండ్స్కి సంబంధించి కానీ, ప్రాఫిటబిలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. డిమాండ్ మేనేజ్మెంట్ టాస్క్స్ లైక్ మేనేజ్ విజిబిలిటీ టాస్క్స్, బ్యానర్ స్లాటింగ్, క్రియేటివ్ కోఆర్డినేషన్స్. సో మొత్తం అంతా మీరు ఒక అసోసియేట్గా, ఈ మింత్రా అనేది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి, సో ఎంతసేపు మీరు బిజినెస్ మార్కెటింగ్ సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ డిగ్రీ ఉన్న వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 1-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 1 ఇయర్ ఈ కామర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ కామర్స్ కంపెనీస్లో ఏదైనా వర్క్ చేసిన వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ప్రిఫర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఎంబీఏ వాళ్ళకి కంపల్సరీ మంచి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇక స్ట్రాంగ్ ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలంటే అది కూడా మస్ట్ అండ్ షుడ్ బి అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంఎస్ ఎక్సెల్ పైన మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ ఎవరైనా సరే జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఏదైనా సరే ఆర్గనైజ్ చేయగలిగే స్కిల్స్ ఉన్నా సరిపోతుంది. ఇక ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇవ్వటం జరిగింది కదా. సో ఇక్కడ నుంచి మీరు మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, మీ ఈమెయిల్ ఐడి, సో ఇవన్నీ క్లియర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ రెజ్యూమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కాబట్టి దానిపైన క్లిక్ చేసిన వెంటనే వితిన్ 24 అవర్స్లోగా కంపెనీ నుంచి మీకు ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ మెయిల్లో మీకు క్లియర్గా ఇంటర్వ్యూ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.